COVID-19 కేసులు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో నెల్లూరు జిల్లా వింజమూరులో వినాయక చవితి ఉత్సవాలు నిషేధింపబడినదని SI బాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింజమూరులో అత్యధికంగా కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయని, కరోనా కట్టడిలో భాగంగా పై అధికారుల ఆదేశాల మేరకు వినాయక చవితి ఉత్సవాలను నిషేధించబడిందన్నారు. వింజమూరు మండల ప్రజలు గమనించి బహిరంగంగా వినాయక విగ్రహాలను పెట్టి ఉత్సవాలు జరపొద్దని, వారి వారి ఇళ్లలో మాత్రమే పూజలు జరుపుకొని కరోనా నివారణకు సహకరించాలని కోరారు. ఎవరైనా నిషేధాజ్ఞలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వింజమూరు మండలంలో రోజురోజుకి ఈ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దాదాపు ఇప్పటికే 200కు కరోనా కేసులు చేరువవుతున్నాయి. దీన్ని బట్టి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం 2020 సంవత్సరానికి వినాయక చవితిని ప్రతి ఒక్కరూ ఎవరింట్లో వాళ్లే నిర్వహించుకోవాలని వింజమూరు పోలీసు వారి తరఫున తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల్లో కానీ వీధుల్లో కానీ వింజమూరు పట్టణంలో కానీ ఎక్కడ కూడా వినాయక విగ్రహాలు చందాలు వసూలు చేయడం కానీ, పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేయడం కానీ, ఊరేగింపులు చేయడం కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేరాదు. పై అధికారుల ఉత్తర్వు మేరకు వింజమూరు పోలీసు వారు ఈ సంవత్సరం ఈ కరోనా కట్టడి నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వరు. దయచేసి ఎవరూ కూడా గ్రామాల నుంచి పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి రావద్దని తెలియజేస్తా ఉన్నాం. వింజమూరు పట్టణంలో ప్రత్యేకంగా చాలా కంటైన్మెంట్ జోన్లు ఉన్నందున ఈ కరోనా వ్యాప్తి అనేది చాలా కరోనా పేషెంట్లు కూడా వాళ్ళ సొంత హోమ్ ఐసోలేషన్ లో ఉన్నందున చాలా డేంజర్ జోన్ లో వింజమూరు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా వింజమూరు మండలంలో ఎలాంటి వినాయక విగ్రహాలు కూడా పర్మిషన్ ఉండదు. ఈ సంవత్సరం వినాయక చవితిని ఎవరింట్లో వాళ్ళు ఈ కరోనా గురించి పోరాడి అందరూ గెలవాలని, వినాయకుడిని ప్రార్థించి వాళ్ళ సొంత ఇంట్లోనే పూజలు చేసుకోవాలని పోలీసు వారి తరఫున మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఈ ఉత్తర్వులను అతిక్రమించినచో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ మరియు ఈ 144 సెక్షన్ వైలేషన్ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని, COVID-19 రూల్స్ వ్యతిరేకం కింద వారి మీద కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మండల ప్రజలంతా దయచేసి స్వతహాగా స్వచ్ఛందంగా ఈ సంవత్సరం వినాయక చవితిని ఎవరింట్లో వాళ్ళు మరి ముఖ్యంగా చేసుకుని, అది కూడా వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఎవరింట్లో వాళ్ళు పూజలు నిర్వహించుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.